హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను దోశ పిండి కోసం అని చెప్పి ఇక్కడ రైసు, మినప్పప్పు, కొద్దిగా పెసరపప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు, కొద్దిగా పల్లీలు కూడా వేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రెష్గా అయితే కడిగి పెట్టేసి ఒకసారి ఒక 2 టైమ్స్ అట్లా కడిగిన, ఫ్రెష్గా కడిగేసి నెక్స్ట్ ఇంకో వాటర్ పోసి పెట్టామంటే పొద్దున మళ్ళీ మిక్సీ పట్టుకొని బయట పెట్టచ్చు అనమాట. సో ఇక పిల్లలకైతే దోశ వేద్దామని చెప్పి ఇట్లా ఒక్కొక్కసారి రోజు రెగ్యులర్గా ఒకే దోశ ఎలాగా ఉంటుందని చెప్పి ఇట్లా ట్రై చేద్దామని ఇట్లా చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చేయడం. మామూలుగా దోశలు మినపప్పు బియ్యం అయితే నానబెడతాను. ఇప్పుడు కొంచెం పప్పులన్నీ యాడ్ చేశాను అనమాట. సో అదైతే నానబెట్టేసి నెక్స్ట్ ఇంకా పిల్ల నైట్ చపాతీలో చేద్దామని చెప్పి ఇక్కడైతే నేను చపాతీల కోసం పిండి అయితే పోసుకుంటున్నాను. సో చపాతీలు అయితే చేద్దామని చెప్పి, సో పిల్లలకి ఈ చికెన్ గ్రేవీలోకి బాగుంటుందని చెప్పి ఇట్లా అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ లోకి నాకు కూడా బాగా ఇష్టం. మేము మడత రొట్టెలు అయితే బాగా తింటాము. ఇక పిండిలో అయితే 1 టీ టేబుల్ స్పూన్ అంత చక్కెర, కొద్దిగా సాల్ట్ టేస్ట్ కదా సరిపడినంత, కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఫస్ట్ అంతా మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకొని వాటర్ పోసి మొత్తం పిండిని అయితే కలుపుకుంటాను అనమాట. చాలాసేపు కలుపుతాను అట్లా అనమాట. సో మంచిగా కలిపి ఒక 1/2 అవర్ అట్లా నానబెడితే చపాతీలు అయితే మెత్తగా వస్తాయి. నాకైతే చపాతీలు బాగా ఇష్టం అనమాట. సో ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా మిక్స్ ఎంత మిక్స్ చేసేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 1/2 అవర్ అయితే అట్లా పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత ఇంక నేను ఇది చపాతీ ఇది అది లేదన్న అంటే ఉంది, కాకపోతే అది మొత్తం పైకి లేచిపోయింది అనమాట. దాని పైన ఉంటుంది లేయర్ ఉంటుంది కదా పీట్ అది. సో అదైతే మొత్తం పైకి ఇట్లా ఉబ్బినట్టు అయిపోయింది వాటర్ పడి. సో ఇంకోటి దేవాలన్నమాట. ఇక నేను చపాతీ ఇట్లా ప్లేట్ పైన పెట్టేసి చేస్తున్నాను. సో చేస్తున్నాను కదా అని చెప్పి అట్లే చేస్తున్నాం. బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకుంటా, కాకపోతే దాని మీద అసలు ధ్యాస ఉండదు అనమాట నాకు. సో ఇట్లా చపాతీ అయితే ఇట్లా ప్లేట్ మీద ప్రజెంట్ అయితే ఇట్లా చేస్తున్నా, తెస్తాను అసలు తేవాలి అసలు. సో ఇంక ఇక్కడ చపాతీలు అయితే ఇట్లా చేసేసి అన్నీ ఒకేసారి చేసుకుంటా నేను. చేసేసి మళ్ళీ పొయ్యి దగ్గర ఒకేసారి కాల్చేస్తాను అనమాట. వాళ్ళకి పిండి కావాలంటే చెప్తే కొద్దిగా ఇచ్చేసిన అనమాట. వాళ్ళు బొమ్మలు చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఇంక ఇక్కడ చపాతీలు ఒక ఫోన్తో ఇట్లా తీసుకుంటూ పెడుతుంటే కష్టమైపోతుందని చెప్పి మళ్ళీ ట్రైపాడ్ అయితే తెచ్చిపెట్టాను. సో ఇప్పుడైతే పిల్ల మెడత రొట్టెల కోసం నేను ఇట్లా ఫస్ట్ చపాతీ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మలుస్తాను అనమాట. తర్వాత ఇంకొక లేయర్ కూడా మలిచి 3 ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చపాతీ అయితే. ఇంకా రౌండ్గా రమ్మన్నా రాదు అది నాకు. సో ఇట్లయితే ట్రై చేస్తాం అనమాట. మంచిగా అనిపిస్తాయి, లేయర్స్ బాగా వస్తాయి అంటే పొంగుతాయి బాగా. చపాతీలు అయితే బాగా టేస్ట్ ఉంటుంది, సన్నగా లేయర్స్ లాగా వస్తాయి కాబట్టి మెత్తగా చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. సో నాకు మా లక్కీకి అయితే ఇట్లా ఇష్టం. ఇంకా సో ఇట్లయితే చేసి అన్నీ ఒకేలాగా చేసి ఇట్లా చపాతీలు అయితే చేసేసి పెట్టేసుకుంటాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇదైతే ఇంకా చపాతీలు అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పల్లీలు అవి చట్నీకి పడదామని చెప్పి అనుకున్నాను. సో టైం ఉంటే చూడాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలు వెళ్ళే టైంకి అయితే రెడీగా ఉంటుందన్నమాట. సో అట్లా అని చెప్పి చట్నీ వేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, టైం ఉంటే చేస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ చపాతీలు చేసుకుంటూ నేను ఉన్నాను. పిల్లలేమో బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా డిస్టర్బెన్స్ వద్దని చెప్పి ఈవినింగ్ కదా ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉన్నారు బయట కూర్చొని. నేను కూడా ఆడుకోలే అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాను. అయితే అక్కడ బయట అయితే ఆనియన్స్ వచ్చిందని చూద్దామని చెప్పి వెళ్తున్నా. చూద్దాం ఆనియన్స్ బాగుంటే తీసుకుందామని చెప్పి. సో 100 రూపీస్కి 5 కేజీస్ అని చెప్పి వచ్చినాయి. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట.
సో 5 kgs అయితే తీసుకున్నాను. ఇంకా ఈ బుట్ట అయితే అయిపోయింది, ఖాళీ అయిపోయినాయి, కొన్నే ఉన్నాయన్నమాట. సో అవి అయితే క్లీన్ చేసేసుకుని అందులో వేసేసుకుంటే అయిపోతుందని చెప్పి చపాతీలు కాలవడం అయితే అయిపోయిందనమాట. నేను పక్కన పెట్టేసిన, పక్కన పెట్టేసి ఇంకా వేరే పని అయితే చూసుకుందామని చెప్పేసరికి ఆనియన్స్ వచ్చినాయి. ఇంకా ఈ పని మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. సో ఫ్రెష్గా అంతా క్లీన్ చేసేసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అవి పెట్టేసిన తర్వాత అయితే కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నా ఈవినింగ్, ఈవినింగ్ టైం కదా. సో పిల్లలకైతే పాలు ఇచ్చేసిన వాళ్ళు తాగుతున్నారు, నేనైతే టీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసరికి కొద్దిగా మసలని అని చెప్పి నేనే పై మీద స్పూన్తో కలుపుతూ ఉన్నానమాట. సో నేను కొంచెం టీ తాగేసిన తర్వాత పిల్లలకి చపాతీలు అయితే తినిపించి కొన్ని చపాతీలు అండ్ రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయిందనమాట. సో ఓవరాల్గా వీడియో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.